హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది చాలా రోజులుగా వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ అలా అలా అయిపోతూ ఉంది. ఈరోజు ఈ వీడియోకి టైం కుదిరింది. సో ఈ వీడియోలో మనం చర్చించబోయే టాపిక్ ఏంటంటే, పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. ఒక్కొక్కరికి 1 మంత్లో, ఒక్కొక్కరికి 1 వారంలో, ఒక్కొక్కరికి నెలల్లో, ఒక్కొక్కరికి సంవత్సరాల్లో. సో ఎందుకు ఇప్పుడు పాతకాలంలో కావచ్చు, మా జనరేషన్ కావచ్చు, విడాకులు అనేటివి చాలా తక్కువ వింటూ ఉంటాం, చాలా తక్కువ వింటూ ఉంటాం. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, అమ్మో విడాకుల ఏమైనా పొరుగు పోతుందేమో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి భయపడైనా కూడా విడాకులు తీసుకోవడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఎలా అయినా సరే అడ్జస్ట్ అయిపోయి కాపురం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉంటుందంటే, ఈరోజు పెళ్ళి రేపు విడాకులు అని ఎలా ఉన్నాయన్నమాట. సో దీనికి ఈ మధ్య జరిగిన మా ఫ్రెండ్స్ పిల్లల్లో కొన్ని సంఘటనలు, అదేవిధంగా మా బంధువుల్లో కొన్ని సంఘటనలు ఆధారంగా చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే, ముఖ్యంగా పెళ్ళి పెటాకులు అవ్వడానికి ముఖ్య కారణం తల్లిదండ్రులు. సో మీరు అనుకోవచ్చు, తల్లిదండ్రులు ఏం చేస్తారు, తల్లిదండ్రులు ఎందుకు కారణం అవుతారు అని చెప్పి. తల్లిదండ్రులు ఎందుకు కారణం అవుతారు అంటే, పిల్లలకి అడ్జస్ట్మెంట్ అనేది లేకుండా పెంచడం. సో ఏ విషయం, ఏ చిన్న విషయానికైనా కూడా వాళ్ళు అడ్జస్ట్ అవ్వకపోవడం, వాళ్ళు అనుకునేదే జరగాలి, నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను అని చెప్పి పిల్లలు పెరగడం వల్ల ఇలా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళు అలా బిహేవ్ చేసినప్పుడు తల్లిదండ్రులు కూడా, మాకు ఒక్క అమ్మాయే కదా, మాకు ఒక్క అబ్బాయే కదా అని వాళ్ళని సరిగా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఎక్కువగా మనం గమనించినట్లయితే ఎక్కువగా విడాకులు అనేటివి ఒక్కరు ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఒక్క అమ్మాయో ఒక అబ్బాయో ఎక్కువగా ఉంటే ఉన్న వాళ్ళలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి మనం గమనించినట్లయితే. సో ఇప్పుడు మనం ఒక రేటింగ్ తీసుకున్నట్లయితే, 100లో 90 ఒక్కొక్కళ్ళు ఉండడం, ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా ఉన్న వాళ్ళకి విడాకులు అవ్వడం, మిగతా 10% ఇద్దరిద్దరు ఉండడం అలా అవుతూ ఉంటుంది అన్నమాట. సో దానికి కారణం అడ్జస్ట్మెంట్ లేకపోవడం అని చెప్పచ్చు. తర్వాత ఒక ట్రాన్స్పరెన్సీ పెళ్ళిళ్ళ విషయంలో ఇది లేకపోవడం వల్ల చాలా వరకు పిల్లలు విడిపోవడానికి కారణమవుతుంది. అదేంటంటే, పెళ్ళి కొడుకు వర్షన్ తీసుకున్నామంటే వాళ్ళకి ప్రాపర్టీస్ ఇంత ఉన్నాయి అంత ఉన్నాయని చెప్పడం, ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చిందనమాట, ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, అలా ఆ రైలు కట్టకి అటువైపు మాదే ఇటువైపు మాదే అని చెప్పి ఒకరు చెప్తూ ఉంటే, దానికి మన దాసనారాయణరావు గారు అంటారనమాట, అంటే రైలు కట్ట కూడా మీదేనా అంటాడనమాట. అలా కొంతమంది రీసెంట్గా మా ఊరు పక్క జరిగిన ఒక సన్నివేశం ఇది. పొలాలంతా ఇవంతా మావే, చాలా పొలాలు ఉన్నాయి మాకు అని చెప్పి చూపించేశారు. సో వీళ్ళు పాపం నమ్మారు. నమ్మిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళు ఏదో వాళ్ళకు తగ్గట్టు ఆ అమ్మాయిని ఉత్తచేతులతో పంపించకుండా వాళ్ళ అమ్మాయికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అదంతా ఇచ్చి పంపించారు. ఇచ్చి పంపించిన తర్వాత అప్పుడు తెలిసి వచ్చిందనమాట, కేవలం ఈల డబ్బులతోనే వాళ్ళు అన్నీ జరిపారు, సో వాళ్ళకి ఏమీ లేదు అని చెప్పి. సో అది ట్రాన్స్పరెన్సీ. సో ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల కొంతమంది అయితే ఎలాగోలా నా బతికింతే కదా నా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు, ఇంకా రెక్కాడితే కానీ డొక్కాడదు అన్నట్టు కూడా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏమీ లేకుండా డాకులు చూపించేసి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కేవలం అమ్మాయిల మీదే డిపెండ్ అయి బతుకుతూ ఉంటారు. ఇంకొక రకం ఏంటంటే, అమ్మాయిలు మా అమ్మాయికి మేము అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉంది అంత ప్రాపర్టీ ఉంది అలా చెప్పేసి లాస్ట్లో ఏమీ ఇవ్వకపోవడం, అమ్మాయికంటూ ఏమీ కేటాయించకపోవడం, ఇలా మనస్పర్ధలు వచ్చి విడిపోతూ ఉంటారనమాట. సో రెండు పక్కల, అటు పక్కేమో మా అబ్బాయికి ప్రాపర్టీ బాగుందని చూపిస్తారు, తర్వాత ఏమీ ఉండదు, అలాగే అమ్మాయికి ఇటువైపు ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్తారు, ఏమీ ఇవ్వరు, అప్పుడు మనస్పర్ధలు వస్తాయి. సో ఏంటంటే, ఈ పెళ్ళిళ్ళ విషయంలో మా నాన్న అంటూ ఉండేవాళ్ళు, అమ్మ ఇది 100 కాలాల పంట అని చెప్పి అంటూ ఉండేవాడు. అందువల్ల ఏదైనా కూడా మనం ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, పెళ్లి విషయంలో తొందరపడకూడదు అని చెప్పి అని చెప్తూ ఉండేవాడు. కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో అలా కొన్ని కొన్ని
మన చేతుల్లో చేదాడిపోతూ ఉంటాయి. సో మనం ఎంత వద్దు అనుకున్నా కొన్ని మనం పెళ్ళిదాకా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయి మళ్ళీ విడిపోవడం కూడా జరిగిపోతూ ఉంటుంది. కొన్ని మనం ఎంత కావాలన్నా మన దగ్గర రావాలన్నమాట, అలా ఉంటూ ఉంటాయి. అది డెస్టినీ, అది ఎంతవరకు నమ్మొచ్చో నమ్మకూడదో నాకైతే తెలియదు. ఇంకా మనం ఈ పెళ్ళి విషయానికి వచ్చేసినట్లయితే మెయిన్ ట్రాన్స్పరెన్సీ కనుక ఉంటే కనుక చాలా వరకు పెళ్లి సంబంధాలు విడిపోకుండా మనస్పర్ధలు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మీ అబ్బాయి తరఫున ఎంత ప్రాపర్టీ ఉంటే అంతే అక్యురేట్గా చెప్తే రేపు ఒకరోజు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అబద్ధాలే చెప్తారనుకోండి, మాకు ఇంత ఉంది అంత ఉందని చెప్తారనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత ఇవేమీ లేకుంటే వీళ్ళని అమ్మాయి తరపు వాళ్ళు ఒక అబద్ధాలు కోరుగాను లేదా నమ్మకం వీళ్ళ మీద నమ్మకం పోవడము అలా జరుగుతుంది. సో ఒక్కసారి మనం ఒక మాట పొరపాటుగా చెప్పేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎంత మనం దానికి పైన ఎంత బాగా చూసుకున్నా ఆ బ్లాక్ మార్క్ అనేది మన లైఫ్లో పోదన్నమాట. అది పెళ్ళి కొడుకుల తల్లిదండ్రులు అర్థం చేసుకుంటే ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అదేవిధంగా కొంతమంది ఏంటంటే పెళ్లి కూతుర్లు డబ్బులు ఎక్కువ తీసుకెళ్ళి మా వాళ్ళు ఇంత ఇచ్చారు కదా అంత ఇచ్చారు కదా, నేనెందుకు మీ ఇంట్లో పనిచేయాలి, నేనెందుకు మీకు తల వంచాలి, నేనెందుకు మీకు సమాధానం చెప్పాలి అని చాలామంది అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా ఎక్కువగా మనకు ఇలాంటి మనస్పర్ధలు వచ్చి చిన్న చిన్న కారణాలు కూడా విడాకుల దాకా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అమ్మాయి తరపున ప్రాపర్టీ వచ్చినా అబ్బాయి తరపున ప్రాపర్టీ వచ్చినా ఇది మనది, ఇది మన ప్రాపర్టీ, మనం అనే మాట గన అక్కడ వచ్చినట్లయితే నీది నాది అనేది లేకుండా మనం అనే మాట వచ్చినట్లయితే కనుక విడాకులు అనేటివి అంత దూరం వెళ్లకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే నీది నాది అన్నప్పుడే ఎక్కువగా డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. సో రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళకు ఒక ప్రపోజల్ వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే, సో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ బాగా నచ్చింది. సో తనకి అబ్బాయి, మా ఫ్రెండ్ వాళ్ళ పాప, సో అబ్బాయి తరపున వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళకి చాలా ప్రాపర్టీ ఉంది అని చెప్పి చెప్పారనమాట. సో వాళ్ళకి ఏదైతే చెప్పారో అది మొత్తం కూడా అక్యురేట్గా పిన్ టు పిన్ పర్ఫెక్ట్గా చెప్పారనమాట. చెప్పినప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు, కనీసం మీ స్టేటస్కి తగ్గట్టు మా స్టేటస్ లేదు, సో మేము మీకు తగం అని అమ్మాయి వాళ్ళ తరపున వాళ్ళు చెప్పినప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు అన్నారంట, అంటే మీరు అనేది కట్నమా? కట్నం అంటే అసలు మీరు ఎందుకు అనుకుంటున్నారు, మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు, కట్నం అనే మాట మా డిక్షనరీలో లేదు, మేము ఆ రోజుల్లో కూడా మేము కట్నం తీసుకోలేదు అని చెప్పి చెప్పారంట. సో మీరు అమ్మాయికి కట్నం మీరు ఇవ్వాలనుకున్నా లేదా మీకు అమ్మాయి తరపున ప్రాపర్టీ ఇవ్వాలనుకున్నా మాకు వద్దు, ఎందుకంటే అమ్మాయి ప్రాపర్టీ ఇస్తే ఒకలాగా నీది నాది అనే డిఫరెన్షియేషన్ వచ్చేస్తుంది, తర్వాత మాకుంది కదా అనే ఒక ఈగో వచ్చేస్తుంది. సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే అమ్మాయి నుంచి ఏమీ తీసుకోకుండా ఏమీ ఆశించకుండా మనం అమ్మాయిని గన పెళ్లి చేసుకున్నట్లయితే ఆ జీవితం సజావుగా సాగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో అది నాకు కరెక్ట్ అనిపించింది, నిజమే కదా. సో వాళ్ళు ఏమీ ఆశించకుండా పెళ్లి చేసుకోవడం ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారు. సో అతనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తర్వాత వాళ్ళు పెట్టిన కొన్ని కండిషన్స్ మాత్రం పెట్టారనమాట. ఏంటంటే మా ఫ్యామిలీని విడదీయకుండా ఉంటే చాలు వచ్చే అమ్మాయి, సో మాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, సో ఇద్దరికి వచ్చే కోడళ్ళు, సో మేమందరం కలిసి ఉండాలనుకుంటున్నాం, సో విడదీయకుండా ఉంటే చాలు అని చెప్పి ఒక కోరిక కోరాడంట. సో ఈ ఒక్క కోరిక మాకు మీరు ఇచ్చే కోట్ల ఆస్తితో సమానం, ఈ ఒక్క కోరికను మీరు తీరిస్తే అదే చాలు అన్నారంట. సో నిజంగా ఇలా కూడా ఉంటారా, ఉమ్మడి కుటుంబం కావాలనుకోవడం ప్లస్ అమ్మానాన్నతో పిల్లలు కోడళ్ళు ఉండాలనుకోవడం, ఇంకా అమ్మాయి నుంచి ఏమీ ఆశించకుండా కావాలంటే మేమే పెడతాం అని చెప్పడం అనేది ఈ రోజులో చాలా అరుదుగా కనిపిస్తుంది. సో అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉండవు అనుకున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి అతన్ని చూస్తే అర్థమవుతుంది అన్నమాట. సో వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా తప్పు చెప్తున్నారా అని చెప్పి ఎన్క్వైరీ చేసినప్పుడు అతను చెప్పిన దానికంటే కూడా రెండంతలు ఎక్కువే ఉందంట ప్రాపర్టీ వాళ్ళకి, కానీ అతను తక్కువే చెప్పారు, ఎక్కువ చెప్పలేదు. కానీ కొంతమంది ఉంటారు అసలు ఏమీ లేకపోయినా ఇంతుంది అంతుంది అని చెప్పుకొని కొన్ని పెళ్లి సంబంధాలు కూడా చెడగొడుతూ చెడుపుకుంటూ ఉంటారు.
సో అలా పెళ్లి సంబంధాలు చెడిపోయినవి చాలా ఉంటాయి. సో ఈరోజు అబద్ధం చెప్తే ఈరోజు కాకపోయినా రేపైనా అబద్ధం అనేది ఖచ్చితంగా బయటపడుతుంది. సో నిజం నిప్పు లాంటిది, ఏ రోజైనా నిజం ఎప్పుడు చెప్పినా కూడా మనకు నిజం ఒకేసారి చెప్తాం, ఎన్నిసార్లు చెప్పినా కూడా నిజం అయితే అదే మాటని అదేలాగా చెప్తాం, అదే అబద్ధమైతే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్తాం. సో ఎందుకంటే మనకు ఫస్ట్ ఏం చెప్పామో మనకు గుర్తుండదు, సో రెండోసారి ఏం చెప్పామో మూడోసారి చెప్పేటప్పుడు గుర్తుండదు. సో మా చెల్లెలు అంటూ ఉంటుంది, సో అబద్ధం చెప్పినప్పుడు మొదట ఏం చెప్పావు ఎవరికి గుర్తుంటుంది, సో అదే నిజం చెప్తే ప్రతిసారి అదే వస్తుంది అని చెప్పి. సో అలా పెళ్లి కొడుకుల తల్లిదండ్రులు కూడా పెళ్లి కూతురు తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు. సో ఎంత ఉంటే అంత, సో మీరు కరెక్ట్గా చెప్పినట్లయితే మీ మంచితనానికి మీకు ఒకవేళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కంటే కూడా తక్కువ ఉన్నా కూడా అర్థం చేసుకుని ఇంత మంచి ఫ్యామిలీ మనం వదులుకుంటున్నామా అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే అబద్ధాలు చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్పడం, ఇంతుంది అంతుందని చెప్పుకోవడం, పెళ్ళిళ్ళు చెడగొట్టుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇలా అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఎందుకంటే ప్రతి ఒక్క దానికి కారణం పిల్లల కంటే కూడా తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంది ఇక్కడ. సో తల్లిదండ్రులు అడ్జస్ట్మెంట్ నేర్పకపోవడం వల్ల ప్లస్ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల ఎక్కువగా ఇలాంటివి మనం ఈ మధ్య కాలంలో చాలా చాలా వింటున్నాం. అంటే ఒక 100 పెళ్ళిళ్ళు జరిగితే 95 పెళ్ళిళ్ళు పెడాకులు అయిపోతే 5 పెళ్ళిళ్ళు మాత్రమే నిలుస్తున్నాయి. సో అందువల్ల ఈ రేటింగ్ తగ్గించాలంటే ఈ రెండు కనుంటే కనుక చాలా వరకు మనం తగ్గించవచ్చు. ఇదేంటో అట్లీస్ట్ ఈ వీడియో వల్ల ఒక్కరు మారినా నాకు సంతోషమే. సో నాకైతే పెళ్ళిళ్ళ విషయంలో ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం. మనం ఏదైనా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటే లైఫ్లో మన పిల్లలు బాగుంటారు, వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఉంటాం, సో మనం కూడా బాగుంటాం. అబద్ధాలు చెప్తే రేపు ఒకరోజు వాళ్ళు మిమ్మల్ని నిలదీసినప్పుడు మీరు ఖచ్చితంగా ముఖం దించుకోవాల్సిందే. సో అలాంటి పరిస్థితి మనకెందుకు అని అనుకుంటే కనుక అందరూ ట్రాన్స్పరెన్సీ కనుక మెయింటైన్ చేస్తే ఇలాంటివన్నీ కూడా మనం తగ్గించవచ్చు. తర్వాత మన పిల్లల విషయంలో మనం చాలా గారాబం చేసేసి కొన్ని కొన్ని వాల్యూస్ తెలియకుండా పెంచేస్తూ ఉన్నాం. సో అలా కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ లేక పెళ్ళి పెటాకులు అయిపోతూ ఉంది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచుతూ ఉంటారు. అంటే ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఈ లైను దాటకూడదు, మీరు ఇంట్లోనే ఉండాలి, ఇలా వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు అని చెప్పి చాలా చాలా స్ట్రిక్ట్గా పెంచుతూ ఉంటారు. మీరు గమనించండి, ఎవరి పిల్లల్ని అయితే స్ట్రిక్ట్గా పెంచారో ఆ పిల్లలే ఎక్కువగా చెడిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. సో మనం పిల్లల్ని లిబరల్గా పెంచి కానీ వాళ్ళకి ఏది మంచి ఏది చెడు చెప్తూ వాళ్ళు ఏదైతే లిమిట్స్లో ఉండాలో దాన్ని నేర్పిస్తూ వాళ్ళకి మనం ఆ లిమిట్స్ని లిబరల్గా ఉన్నట్లే ఉండి వాళ్ళ లైన్స్ ఏంటో ఆ లైన్స్ ఏ దాటకూడదు అని చెప్పి మనం తల్లిదండ్రులుగా కొంచెం వాళ్ళని గైడ్ చేయగలిగితే కనుక మన పిల్లలు ఖచ్చితంగా మంచి ప్రయోజకులు అవుతారు. పుట్టింట మెట్టినింట కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా మగపిల్లలు కూడా అంతే, అత్తగారింట్లో కానీ ఇలా వాళ్ళింట్లో కానీ మంచిగా ఉంటారని నా ఉద్దేశం. ఈ మధ్య కొటేషన్ ఎవరో పంపించారు, అది యాక్చువల్గా నేను షార్ట్స్లో కూడా లోడ్ చేశాను. అసలు కట్నం తీసుకునేవాడు పశువుతో సమానం. సో అసలు మీరెవరండి వాళ్ళ డబ్బులు తీసుకొని మీరు ఎంజాయ్ చేయడానికి? సో అమ్మాయిని తీసుకుంటే అమ్మాయి మీకు ఎల్లకాలం మీ ఇంటికి చాకరీ చేస్తుంది, మీకు ప్రతిదీ సహాయపడుతుంది. సో ఆ అమ్మాయికే మీరు తిరిగిచ్చుకోవాలి, మీరు అమ్మాయి నుంచి కట్నం తీసుకోవడం కాదు, అది వాళ్ళ నాన్న కష్టార్జితం అని చెప్పి అంటూ ఉంటే నిజంగా కరెక్టే కదా అని అనిపించింది. సో మనం ఎప్పుడైతే వాళ్ళ కొంతమంది అంటూ ఉంటారు మేము సంపాదించిన మా పిల్లలకి ఇవ్వక ఎవరికి ఇస్తాము అని చెప్పి, అలా వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఏమి ఇచ్చుకున్నా అది ఓకే, కానీ కొంతమంది అయితే డిమాండ్ చేస్తూ ఉంటారనమాట, మాకు ఇంత ఇస్తేనే పెళ్ళి అవుతుంది, అంత ఇస్తేనే పెళ్ళి అవుతుందని. కొన్ని పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా చాలా చూసాం మనం. కట్నం విషయంలో గొడవలు పడి ఇచ్చిన ఇది కూడా చాలా చూసామన్నమాట. సో అలా అలాంటి తల్లిదండ్రులు కూడా మారితే ఎంత బాగుండు. ఇంకా ఇంకొక కారణం కూడా ఉంది, ఏంటంటే ఇప్పుడు ముందు కాలంలో అయితే అమ్మాయిలు ఎవరు పనిచేసేవాళ్ళు కాదు, ఇంట్లో
పని వరకే పరిమితమై ఉండేవాళ్ళు. పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్ చూసుకోవడం, ఇల్లు చూసుకోవడం, దీంతోనే సరిపోయేది. కానీ ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలందరూ కూడా మగవాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా ఈక్వలెంట్గా జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఇల్లు కూడా అంతే కష్టపడుతున్నారు. వాళ్ళు పొద్దున ఆఫీస్కి వెళ్తున్నారు, ఈవినింగ్ వస్తున్నారు. కానీ ఈవినింగ్ వచ్చాక ఇక్కడ కూడా రీసెంట్గా ఒక విడిపోయిన, ఇంకా విడాకులు కూడా అవ్వలేదు వాళ్ళకి, ఇంకా రీసెంట్గా విడిపోయిన జంట గురించి చెప్తాను. వంట విషయంలో విడిపోయారనమాట వీళ్ళు. ఏంటంటే ఇద్దరు జాబ్కి వెళ్తారు, ఇద్దరు ఈవినింగ్ వస్తారు. కానీ వచ్చిన తర్వాత అబ్బాయి అంటాడంటే నువ్వే అన్ని పనులు చేసుకోవాలి, ఇంటి పనులు అంతా నువ్వే చేయాలి, ఆడవాళ్లే చేయాలి, మగవాళ్ళు చేయకూడదు అని చెప్పి. అమ్మాయి ఏమంటదంటే నేను నీతో పాటు కష్టపడుతున్నాను కదా, సో నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి అమ్మాయి అంటది. సో ఈ దీనివల్ల ఒక చిన్న చిన్న విషయాలకు కూడా ఈగో అడ్డం వచ్చి ఇద్దరు ఫైట్ చేసుకుని ఇంకా విడాకుల దాకా వెళ్ళిపోయారు. సో మోస్ట్లీ ఇంకా 1 or 2 months వాళ్ళకి డైవర్స్ కూడా అయిపోబోతుంది. అది చాలా చిన్న మ్యాటర్ అనమాట. కానీ ఇద్దరు కూడా అడ్జస్ట్మెంట్ అవ్వాలి ఈ విషయంలో. ఎందుకంటే ఇద్దరు కష్టపడుతున్నారు కాబట్టి ఆడవాళ్ళే వంట చేయాలా, ఆడవాళ్ళే ఇంటి పని చేయాలని లేకుండా ఇద్దరు ప్రేమగా తను కూడా కష్టపడుతుంది కదా అని చెప్పి మగవాళ్ళు కూడా హెల్ప్ చేసి ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఈ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఇవి విడాకుల దాకా కూడా రాకుండా ఉంటాయి. సరే, జాబ్ చేయని ఆడవాళ్ళు అయితే ఓకే. సో వాళ్ళు ఎలాగో మగవాళ్ళు కష్టపడి వస్తారు. సో ఆడవాళ్ళు ఇంట్లో చూసుకుంటే ఓకే. కానీ ఇద్దరు కష్టపడేటప్పుడు ప్రతి ఒక్క పనిలో కూడా ఇద్దరు హెల్ప్ చేసుకుంటే కనుక ఆ జీవితం సజావుగా సాగుతుంది. విడాకులు అనే మాట వాళ్ళ డిక్షనరీలోనే ఉండదన్నమాట. ఇంకా ఇంకొక సంఘటన ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు జాబ్ చేస్తున్నారు. కానీ అబ్బాయి మనసులో ఎవరినో పెట్టుకొని అమ్మాయిని సాధించడం, అలా ఎలా అయినా సరే అమ్మాయిని వదిలించుకోవాలనుకోవడం. అలాంటప్పుడు ఎందుకంటే పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేసుకోకుండా హ్యాపీగా వాళ్ళు ఎవరు కావాలో వాళ్ళనే చేసుకోవచ్చు కదా. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తర్వాత అమ్మాయి ఒక మాట అనింది, చాలామంది వాళ్ళ వర్షనే వాళ్ళు వాదిస్తారు, నేను కరెక్టు నేను కరెక్ట్ అని వాదిస్తారు. కానీ అమ్మాయి ఒక మాట అనింది, అసలు నాలో నేనేం మార్చుకోవాలి, మీకు అనుకూలంగా మీకు ఇష్టంగా ఎలా ఉంటే ఎలా ఉండాలో చెప్పండి, నేను నన్ను మార్చుకుంటాను అని చెప్పి అమ్మాయి చెప్పింది. నిజంగా ఆ మాటకు నిజంగా నాకు చాలా చక్కగా అనిపించింది అన్నమాట. చాలా ముచ్చటేసింది అమ్మాయిని చూస్తే. ఈ రోజుల్లో ఎవరుంటారండి, వాళ్ళని వాళ్ళని డిఫెండ్ చేసుకోవడమే సరిపోతుంది. అలాంటిది అమ్మాయి, నాలో ఏం తప్పులు ఉన్నాయో చెప్పండి, నేను సరి చేసుకుంటాను, మనం విడాకులు వద్దు, మనం కరెక్ట్ చేసుకున్నాం, మన లైఫ్ని కరెక్ట్ చేసుకున్నామని చెప్పడం నిజంగా బాగా అనిపించింది. కానీ అలాంటి మగవాళ్ళు మారరు కాబట్టి వాళ్ళది కూడా డైవర్స్ దాకా వెళ్ళిపోయింది. సో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి, ఎక్కడో కాదు. సో అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలంటే కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ కనుక మనం పాటిస్తే కనుక పిల్లల లైఫ్లు చాలా బాగుంటాయి. ఇంకా అంతకు మించి ఇంకా జరగడానికి ఏమైనా జరిగితే అది డెస్టినీ, మనం ఏం చేయలేం. సో నాకు తెలిసినంత వరకు పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని కరెక్ట్గా ఎలా ఉండాలో, అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో ఉన్నట్లు అక్కడ ఉండలేరు. సో అలా వాళ్ళకి తగ్గట్లు ఎలా వీళ్ళు మసులుకోవాలో ఇవన్నీ కూడా మనం కొద్దిగా మన ఆడపిల్లలకు చెప్పి పంపిస్తే కనుక ఆ వివాహ బంధం బాగా స్ట్రాంగ్గా ఉంటుందని నా నమ్మకం. అదేవిధంగా అబ్బాయిలు కూడా ప్రతిదాన్ని అన్నీ వదులుకొని మీ ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి తల్లిదండ్రుల్ని అందరికీ దూరంగా కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఒక అమ్మాయిని మీరు కరెక్ట్గా చూసుకున్నట్లయితే నిజంగా ఆ సంసారం కూడా సజావుగా సాగుతుంది. మీరికైతే కొత్త లేదు, మీరు మీ ఇంట్లోనే ఉంటారు. కానీ అమ్మాయి వేరే ఇంట్లో నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో పద్ధతులు వేరు, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు వేరు. అలాగే కొత్తగా వచ్చిన ఇంట్లో ఆ అమ్మాయి అడ్జస్ట్ కావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో తన్ని తాను మలుచుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో మీరు అదిగన కొద్దిగా అమ్మాయికి గన ఫ్రీడమ్ కనుక కలిగిస్తే కనుక సంసారాలు కూలిపోకుండా ఉండడానికి దోహదపడతాయి. ఓకే ఫ్రెండ్స్, మీలో చాలామంది చాలా ఇలాంటి సన్నివేశాలు, సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేసి ఉండొచ్చు. మీ అడ్వైజ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఏంటి అనేది కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ మన వీడియో వల్ల ఒక్క కుటుంబం బాగుపడినా కూడా మనకు హ్యాపీని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ మాత్రం తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.